ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ ఆదివారము నామాను ఎలీషా చెంతకు వచ్చి ప్రభుని మహిమను గుర్తించి ఆయనను కీర్తించెను మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము నుండి పదిహేడవ వచనం వరకు సేవకుల మాటలు ఆలించి నామాను యోర్ధాను నదికి వెళ్ళెను ప్రవక్త ఆదేశించినట్లే నదిలో ఏడు సార్లు మునిగి స్నానము చేసెను వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె నయ్యెను అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి అయ్యా ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది నేను నీకొక కాను సమర్పించుకోరెదను చిత్తగింపు అనిను కాని ఎలీషా నేను కొలుచు సజీవుడైన యావే తోడు నీ కానుకలేమియు నాకక్కరలేదు అని అనిను నామాను ఎంత బ్రతిమాలినం ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు నామాను నీవు నా కాంకను అంగీకరింపవైతివి ఇచటి నుండి రెండు కంచర గాడిదలు మోయినంత మట్టినైనా మా దేశమునకు కొనిపోనిమ్ము నేటి నుండి నేను ప్రభువునకు తప్ప మరియే దేవునికి బలుగా దహన బలుగాని సమర్పింపను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు తిమోతికి రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు తిమోతికి రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి వచనం వరకు నేను బోధించు సువార్త ఎందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించిన మృతులలో నుండి లేచిన ఏసుక్రీస్తును జ్ఞప్తి ఎందుంచుకొనుము నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడా కాని దేవుని వాకు బంధింపబడి లేదు ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు క్రీస్తుయేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలనని వారిల కొరకు సమస్తమును నేను ఓడ్చుకొనుచున్నాను మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజపాలనము చేతుము మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన ఆత్మద్రోహము ఉనర్చుకొనలేడు కదా అని వాకులు ఇది ప్రభుని ఈ ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు యేసు సమరియ గలిలియా ప్రాంతముల మీదుగా ఎరుసులేమునకు పోబుచుండెను ఒక గ్రామమున అడుగుపెట్టగనే పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి వారు దూరమున నిలువబడి ఓ యేసు ప్రభు మమ్ము కరుణింపు అని కేకులు పెట్టిరి యేసు వారిని చూచి మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను వారు మార్గమధ్యమునని శుద్ధి పొందిరి అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్థుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను అతడు సమరీయుడు అప్పుడు ఏసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా తిరిగి వచ్చి దేవుని స్థుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను యేసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది లేచి వెళ్ళుము అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక